फ्रेंड्स अंदर बहुनारा नीन बहुनाजु नैन चुखकूर आलीगड चुना चुखकूर आलीगड क्री चुना चाल बहुत कांबिनेशन एंक आलीगड उ चुखकूर उ बदल आलीगडे चाल बहुत वीडियो लास्ट वरुक चूँ चूस लैक शेर चीजें सब्सक्रैबी प्लीज़ फ्रेंड्स लैक कटोड़ मर्चिपक ओके इपड़ेला चूपस्ता चूँ इन नून का नूने को जीकर वेस्ना नैन को जीकर वेवाली ఇప్పుడు రెండు చిన్న ఉల్లిగడ్డలు కోసుకున్నా రెండు ఉల్లిగడ్డ వేస్తున్నా ఉల్లిగడ్డ ఎర్రగా మంచిగా నూనెలో మగ్గనియాలి నూనెలో మంచిగా మగ్గాలి ఇది ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా మంచిగా ఇగలు నూనెలో మగ్గింది ఇప్పుడు నేను ఇందులో ఆలుగడ్డ వేసుకుంటున్నా ఒక పెద్ద ఆలుగడ్డ కోసుకున్నా సన్నగా మీడియం సైజులో ఇట్లా ముక్కలు చేసుకొని ఇట్లా వేసుకోవాలి ఇవి కూడా మంచిగా నూనెలో మగ్గాలి ఆలుగడ్డ కూడా మొత్తం ఇట్లా ఎర్రగా అయిపోయింది నేను ఇందులో కొంచెం అంత పసుపు వేస్తున్నా ఇప్పుడు పసుపు కూడా కలిపేసిన ఇప్పుడు మనం ఏం చేయాలంటే టమాటా నేను కట్టర్ తీసుకొని టమాటా సన్న ముక్కలు చేసుకున్నా టమాటా వేసిన ఒక చెంచా కారం వేసిన రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి ఇదంతా కలిపేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోలేదంతా ఫ్రెండ్స్ ఆలుగడ్డ అయితే ఇట్లా మెత్త ఉడికింది ఇప్పుడు మనం ఇలా చుక్కకూర వేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే నేను చుక్కకూర వేస్తున్నా చుక్కకూర వేసేసి చుక్కకూర ఆలుగడ్డ రెండు మిక్స్ చేసేసుకుంటే ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతుంది అది చుక్కకూర అయితే ఇక వాటర్ వచ్చేసిన అలా చుక్కకూర అయ్యాగానే ఇట్లా మెత్తగా అయిపోయి మొత్తం ఇట్లా గంధంలాగా అయిపోతుంది అన్నమాట ఉడికి కొంచెం ఉడకాలి కొంచెమంత ఉప్పు తక్కువ ఉంది కొద్దిగా అంత ఉప్పు వేసుకుంటున్నా ఈ కూర అయితే ఇగో ఇట్లా మెత్తగా అయిపోయింది చూడండి ఎంత బాగుంది ఇది ఏంటంటే చుక్క కూర మనకు చిగురులకు దంతాలకు చాలా బలం అంట ఇది ఏంటంటే వారంలో రెండుసార్లు తినాలి చుక్క కూర చాలా మంచిది ఇది కూడా నోటికి పంటికి అన్నిటికీ మంచిది అన్నమాట ఇది చుక్క కూర ఇట్లా నూనె మొత్తం ఇట్లా పైకి రావాలి కూర రెడీ అయిపోయినట్టు కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెండ్స్ చుక్కకూర ఆలుగడ్డ నూనె ఇట్లా పైకి తేలుతుంది చూడండి నూనె పైకి తేలుతుందంటే ఈ కూర రెడీ అయిపోయినట్టు ఇట్లా కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాం నా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నా యొక్క ఛానల్కు మీరు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక చాలా బాగుంది చూడండి కర్రీ ఎంత బాగుంది చపాతీలకైనా వేసుకొని తినొచ్చు అన్నంలో అయినా వేసుకొని తినొచ్చు ఇది రేపు ఎల్లుండి కూడా నీళ్ళు ఉంటుంది అనమాట బయటలో పెట్టినా ఖరాబ్ కాదనమాట చుక్కకూర చాలా బాగుంటుంది ఏంటంటే ఉట్టిది కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే కొంచెం ఆలుగడ్డ వేస్తే వెరైటీ ఉంటుంది అని చెప్పి ఆలుగడ్డ వేసిన ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు ఇలా మిల్మికర్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడు ఇష్టం కూడా బండి